నైన్టీన్ ఎయిటీ టూ మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారితో నా బ్యానర్ ప్రారంభమైంది శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మా అమ్మాయి పేరు మీద మద్రాసులో విజయ గార్డెన్స్లో ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మా అన్నయ్య బుబ్బిలిపిలి గెటప్లో వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు అప్పుడు ప్రతిజ్ఞ అనే సినిమా తీశాను ఆ విధంగా ప్రారంభమైన సినిమా నా బ్యానరు నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు ఎన్నో చిత్రాలు తీసాం విజయాలు అపజయాలు అన్నీ మనం కష్టపడతాం కానీ భగవంతుని ఆశిస్తున్నాం అలాగా నైన్టీన్ నైంటీ ఫైవ్లో పెదరాయుడు చిత్రం తీసాం అంటే అదే సంవత్సరం నైన్టీన్ నైంటీ ఫైవ్లో జూన్లో ఫిఫ్టీన్త్ రిలీజ్ అయింది సినిమా పరిశ్రమ బిగినింగ్ అంటే ఎన్ని అప్పటికి అరవై సంవత్సరాల యాభై సంవత్సరాలు అయింది కానీ అన్ని సంవత్సరాల్లో పెదరాయుడు చేసినటువంటి కలెక్షన్స్ ఈ సినిమాలు లేవు 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 ఇది వాస్తవం ఇది మీ అందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో మా గురువుగారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అన్నయ్య రామారావు గారు కానీ చెప్పారు ఫస్ట్ షో కూడా ప్రివ్యూ అన్నయ్యకి చూపించాను అద్భుతం బ్రదర్ ఇది గొప్ప విజయాన్ని సాధిస్తుంది అని చెప్పారు ఇదంతా దైవధనమే మరి ఆ సినిమా రైట్స్ అంటే వేరే తమిళ్ పిక్చర్ నాటామై అనే సినిమా తమిళ్లో ఘన విజయాన్ని సాధించింది దాన్ని రజనీకాంత్ చూసి నాకు ఒకసారి ఫోన్ చేశాడు ఏరా రమణ ఇంటికి అప్పుడు మెటార్స్ అనే ఉన్నాం ఎందుకు రాన్న రారా అని చెప్తానన్నాడు ఇంటికి వెళ్ళాను అరే నాటామయ్యి ఒక సినిమా రిలీజ్ అయింది గొప్ప విజయాన్ని సాధించింది రైట్స్ ఆయన్ని నువ్వు మాట్లాడుకో కావాలంటే నేను ఆయనకు చెప్తాను ఈ రైట్స్ మాకు కావాలని నువ్వు వెళ్ళి మాట్లాడుకో అన్నాడు ముందు సినిమా చూడరా అన్నాడు సినిమా చూశాను థియేటర్కి వెళ్ళి అద్భుతంగా ఉంది మళ్ళీ వాడి దగ్గరికి వచ్చాను ఎరా బాగుందిరా ఏంటన్నా నేను ఆల్రెడీ చెప్పాను రా నువ్వు వెళ్ళి అన్నాడు ఆర్బీ చౌదరి గారు దాని నిర్మాత ఆయన మారుబాడే అనుకుంటాను ఐ థింక్ ఐ డోంట్ నో ఆయనకు తెలుగు తెలియదు సార్ ఇలాగా చెప్పారండి రజనీకాంత్ గారు చెప్పారు ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఏముంటుంది రైట్స్ ఇస్తాను తీసుకుంటున్నాడు రేటు ఆయన ఒక రేట్ చెప్పారు ఏం సార్ ఏమైనా తగ్గిస్తారా ఇంతకంటే మీరు కాబట్టి రజనీకాంత్ గారు చెప్పారు కాబట్టి ఇస్తున్నాను లేకపోతే నేను ఇంకా ఎక్కువ చెప్పేవాడిని అన్నాడు సరే ఆ డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత గమత్త విషయం ఏంటంటే రవిరాజా పెనుశెట్టి దర్శకుడు వాడు నేను మంచి స్నేహితులం మంచి దర్శకుడు రవిరాజ వాడిని పిలిచి సినిమా చూడమన్నాను థియేటర్లకు వెళ్ళి సినిమా చూశాడు అంతకుముందు రవిరాజ ఎం ధర్మరాజు ఎంఏ సినిమా తీశాడు అతను ఓన్ బ్యానర్లో అలాగే నాకు ఒక సినిమా చేయాలి అతను అందుకని అని అడిగారు వీళ్ళు చూశాడు బాబు అంత బాగానే ఉంది కానీ ఏదో డౌట్ ఉంది నాకు ఒక వన్ డే టైం ఇస్తావా అన్నాడు ఎందుకు వాళ్ళ టైము రజనీ చూశాడు నేను చూశాను నువ్వు చూసావు బాగుందంటున్నావు మళ్ళీ డౌట్స్ ఉంటావు డౌట్స్ ఏదో మార్చుకోవచ్చు కదా నన్ను అయినా వన్ డే అడిగాడు ఈరోగా నా కోపం వచ్చి డైరెక్టర్ బి గోపాల్ అసెంబ్లీలో తీశాడు నాకు ఇరవై ఐదు వరాల చిత్రం గోపాలకు ఫోన్ చేశాను వచ్చాడు ఏ గోపాల్ ఇలా ప్రాణ చిత్రం రైడ్స్ కొన్నాను నువ్వు చేయాలి రవిరాజా అడిగాను వాడికి ఏదో డౌట్ చెప్పాడు మరి నేను సంగతి ఏంటన్నా సినిమా చూడకుండానే అన్న నాకు ఏదో ఒక సినిమా ఉంది డేట్స్ కొత్త తప్పించుకున్నాడు సరే ఎందుకు తప్పించుకున్నాడో నాకు తెలియదు నేను ఏమైనా డబ్బులు తక్కువగా బేరం ఆడతానని అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మళ్ళీ రవిరాజా వచ్చాడు బాబు నేను సినిమా చేస్తాను అన్నాడు ఎస్ అయిపోయింది నెక్స్ట్ దానిలో ఒక పాత్ర ఉంది నాకు తండ్రి అంటే పెదరాయుడు తండ్రి ఇక రజనీకాంత్ పోయాను ఏరా పెలరాయుడు తండ్రి పాత్ర ఉంది అది ఎట్లా అనుకుంటున్నాను అన్ని సెటప్ అయినాయి రవిరాజా డైరెక్టరు ఆలోచిస్తున్నారు అన్న నువ్వు ఆలోచించి తింటరా నేను చేస్తున్నా అన్నాడు నువ్వేంట్రా అన్న అవునరా నేను నీకు చెప్పింది ఎందుకో తెలుసా ఆ క్యారెక్టరు నేను చేయాలని అద్భుతంగా ఉంటుంది రే అది గెస్ట్ నాకు నువ్వు తండ్రి వేషం వేయడం ఏంటరా అంటే లేదరా నేను చేస్తాను అన్నాడు వచ్చి రవిరాజు చెప్పాను ఆశ్చర్యపోయాడు ఓకే బాబు నీ ఇద్దరు స్నేహం మీద చేస్తానంటున్నాడు సంతోషం ఒకసారి కరుస్తా అన్నాడు కలిసాడు మాట్లాడుకున్నాం ఓకే ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళి ఓపెనింగ్ అనుకున్నాం వెళ్ళాం ఫ్లైట్లో నేను రవిరాజ ముందు కూర్చున్నాము అంటే ఇప్పుడు బిజినెస్ క్లాస్ ఎకానమీ నేను కొంచెం ముందున్నాం వెనక నెక్కడో రజనీకాంత్కి కూర్చున్నాడు సరే ఒక ప్రయాణం పదిహేను నిమిషాలు ట్రావెల్ చేశాం ఎయిర్ హాస్ట్ ఒక స్లిప్ ఒక కవర్ ఇచ్చింది అడిగితే రజనీకాంత్ గారు ఇచ్చారు అని సరే కవర్ చూస్తే రజనీకాంత్ ఫోటో వాడు ఈ సినిమాలో చేస్తానని చెప్పి వాడి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ మేకర్ని పిలిచి వాళ్ళ మేకప్ మ్యాన్ పిలిచి వాళ్ళ డ్రెస్ మేకర్ని పిలిచి గెటప్ వేసి తీసిన ఫోటో చూసి షాక్ అయ్యాను వాట్ ఈస్ సిన్సియారిటీ హ్యాట్స్ అప్ టు హిమ్ అటువంటి స్నేహితుడు నాకు ఉండడం గొప్ప గర్వకారణం పక్కనే రవిరాజు చూసి బాబు అద్భుతం నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలను సరే వెళ్ళి థ్యాంక్స్ చెప్పాడు నేను కూడా వెళ్ళాను ఒరే అద్భుతంగా ఉందని అన్నాం ఇక హైదరాబాద్లో దిగిన తర్వాత ఆర్టిస్టు ఎవరా ఎవరు అనుకొని భానుప్రియ సౌందర్య ఇక ఇక మిగతా ఆర్టిస్ట్ అందరినీ కన్ఫామ్ చేశాం నెక్స్ట్ ఓపెనింగ్ టైటిల్ ఏంట్రా అన్న పెదరాయుడు పెట్టు అన్నాడు ఒరే ఎందుకురా ఈ టైప్లో అంతకు ముందు ఇది ఒక సినిమా వచ్చి ఆడలేదు మళ్ళీ పెదరాయుడు ఏంట్రా అన్న ఏ నువ్వు పెట్టరా నువ్వు నా మాట మీద అన్నాడు పెదరాయుడు టైటిల్ ఓపెనింగ్ మా అన్నయ్య ముఖ్యమంత్రి అప్పుడు సరే అన్నయ్య దగ్గర పోయి అన్నయ్య ఇలా ఇలా అని చెప్పాను వస్తున్నా ఉన్నారు అది కృష్ణ ఓబ్రాయ్ అంతకుముందు దానికి ఎదురుగా హాలిడే నేను ఉండేది దానిలో ఓపెనింగ్ ఉదయం నాగేశ్వర గారు రామారావు గారు టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు మా గురువు గారు దాసనారాయణ గారు ఇంకా ఎంతోమంది అతిరెత్తు మహారథులు సోదరుడు రాఘవేంద్రరావు అందరూ వచ్చారు సరే క్లాప్ కొట్టే క్లాప్ అక్కడ ఏమైందంటే అందరినీ రిసీవ్ చేసుకున్నాం ఫస్ట్ షాట్లో రజనీకాంత్కి నేను మాల వేయాలి కెమెరా సైడ్లో పెట్టారు వాడు నేను ప్రొఫైల్లో ఉన్నాం నేను వాడికి మాల వేయాలి అంటే తండ్రి కాబట్టి ఇద్దరు గడపలో ఉన్నాం ఫ్లాష్ బ్యాక్స్ అనేది నేను గార్లిన్ వేశాను టక్ షార్ట్ కట్ చెప్పలా గార్లిన్ వేశాను వేసిన సగం వేసుకున్న వెంటనే వాడు తీసిన ఆ మెళ్ళలో వేసి దండం పెట్టాడు ఐ హ్యావ్ దట్ ఫోటో మీరు చూస్తారు నేను అనే క్లాప్ ఏమది మీ అభిమానం మీ ప్రేమ మీ ఇద్దరికి అన్నాడు లేదురా నీ మంచి మనసుగా నంబెట్టనురా ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందిరా అని అన్నాడు రజనీకాంత్ అలా ప్రారంభమైన చిత్రం రాజమండ్రిలో తీసాం ఎక్కువ శాతం రాజమండ్రి రాజమండ్రిలో నేను తీసిన ఈస్ట్ గోదావరి నేను తీసిన సినిమాలన్నీ కూడా ఎక్కువ సక్సెస్ అండి అక్కడేనండి ఎటువంటి మనుషులు అండి వాళ్ళు వాళ్ళందరికీ చేతురితో నమస్కరించాలి కోఆపరేషన్ కోఆపరేషన్ కాదు వాళ్ళు ఎలాడో షూటింగ్ చేస్తున్నామని అడిగామనుకోండి ఇస్తారు డబ్బు తీసుకోలేదు భోజనం ఒక పది మందికో ఇరవై మందికో అరేంజ్ చేస్తానే వాళ్ళు ఒకతరైతే అంతకుముందు దాని పేరు గుర్తులేదు కానీ ఏమండి యూనిట్ అందరికి భోజనం అరేంజ్ చేస్తాను ఏమండి వ్యాపారం ఇది ప్రతిరోజు వంద మందికి రెండు వందల మందికి మీరు ఫ్రీగా భోజనం పెట్టడం మేమే అడుగుతాం అండి ఐదు ఆరు మందికి నేను చెప్తే ఒక పది మందికి ప్రతిరోజు భోజనం పెట్టేవాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి అడుగు షూటింగ్ చేసుకోండి అటువంటి కోఆపరేషన్ చేశారు ఆ ప్రజలు జన్మ జన్మలకు వాళ్ళ రుణం తీర్చుకోలేను అలా ప్రారంభమై ఆ తర్వాత ఇక ఇక సినిమా అయిన తర్వాత రీ రికార్డింగ్లు ఎన్నో చేశాం ఒక సంకటం జరిగింది ఏంటంటే డబ్బు అంతకుముందు సక్సెస్లు తీసినా వన్ ఆర్ టూ ఫెయిల్యూర్ అయినాయి డబ్బుకు టైట్గా ఉన్నాను అది ఎలా తెలుసుకున్నాడు రజనీకాంత్ వాడు ట్రైన్లో వచ్చాడు రాజమండ్రికి వాడు వచ్చాడు కదా స్నేహితుడు కదా అని నేను వెళ్ళాను రే నువ్వు ఎందుకు వచ్చావురా అన్నాడు అరే స్నేహితుడు తప్పేవుతురా అన్నాను లేదురా ఎందుకు వచ్చావు డావు డౌన్ కేకలేసాడు సరే ఇద్దరు కారులో ఎక్కాం హోటల్కి వెళ్ళాం రే ఇదిగోరా అన్నాడు ఏమిట్రా అన్న తీసుకురా ఓపెన్ చేయరా అన్నాడు ఓపెన్ చేసి చూస్తే ఫార్టీ ఫైవ్ ఉంది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏంటన్నాను ఊరే నా తరచులా నువ్వు టైట్గా ఉన్నావు అని సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని మళ్ళీ చెప్తున్నాను సినిమా రిలీజ్ అయినాకెవరా అన్నాడు వాట్ ఏ మ్యాన్ వాట్ ఏ ఫ్రెండ్ ఐ లవ్ హిమ్ టిల్ టుడే హీ లవ్స్ మీ వాడు నేను నేను వాడిని ఇష్టపడతాము ఒకరి దగ్గర నుంచి ఒకరు ఆశించేది లేదు ఆ స్నేహం ఆప్యాయత ప్రేమ ఇది సినిమా పరిశ్రమలో చాలా తక్కువ రేర్ అటువంటిది వాడకడు మంచి స్నేహితుడు ఆ విధంగా కూడా హెల్ప్ చేసేటప్పుడు సరే సినిమా రిలీజ్ అయింది సెన్సేషన్ హిట్ అయింది చరిత్ర సువర్ణక్షరాలతో లిఖించబడేటట్టు సినిమా చరిత్రలో అంత గొప్ప విజయాన్ని సాధించింది ఆ సినిమా ఎంతో కీర్తి ప్రతిష్టలకు తీసుకెళ్ళేది నన్ను రాజ్యసభకు కూడా తీసుకెళ్ళేది నన్ను కాబట్టి ఇవన్నీ నెమరు వేసుకుంటూ ఉంటే అద్భుతం అలాగే రవిరాజా పెరిశెట్టి ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్ మీరు టీవీల్లో ఎన్నోసార్లు చూసుంటారు ప్రతి షార్ట్ ఒక అద్భుతంగా తీశాడు వాడు ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్ వాడు నాకు మంచి మిత్రుడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కోటి కూడా విజన్ ఫైట్ మాస్టరు ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులు పిఎస్ ప్రకాష్ కెమెరామెన్ ఆయన లేడు పాపం అందరూ కూడా అంత అద్భుతంగా రాజమండ్రి తిరుపతి మన స్కూల్లో ఆ తర్వాత హైదరాబాద్ మద్రాస్ ఇన్ని చోట్ల తీసాం సి పెదరాయుడు ఎప్పుడు సినిమా భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి ఇంకంతకంటే మీ ఇప్పటివరకు పిక్చర్ రాలేదు ఇంకా రాదు కూడా అదొక్కడ చూసుకుంటే చాలు నేను ఎప్పుడైనా ఎవరు పెళ్ళికైనా పెడితే ఆ క్యాసెట్ ఇస్తాను భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది ఇది చూసి నేర్చుకోండి ఎన్నో ఉంటాయి బట్ ఈసీ ది మూవీ అని చెప్తుంటాను ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అనడానికి ఇదొక నిదర్శనం ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయంటే ఇరవై ఐదు సంవత్సరాలు సినిమా రిలీజ్ అయిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను ఇలా ఉంటానని ఇలా మీతో మాట్లాడతానని కలలో కూడా ఊహించలేదు ఈ మధ్యలో ఎన్నో ఎన్నో బాంబ్లాస్టులు గొడవలు పాలిటిక్స్ ఏదైతే అవసరం లేదు ఇక అన్నగారి కోసం ఆ పాలిటిక్స్కి వెళ్ళడం ఎన్ని జరిగాయి ఏది ఏమైనా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు